అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడాలి, కరెక్ట్, లోకమే ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండ మమ్మల్ని అంతా కలిసి నడపమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నొప్పిని కప్పిపిస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే చెప్పి మీరు మాట్లాడినప్పుడు అది చెప్పారు. ఇప్పుడు ఎలాంటి విషయాలను సర్దుకున్న విషయాలను చదువు ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలకు బయట తెలియకుండా మన కప్పిపుచ్చుకుంటున్నాము తప్ప ఇక్కడ నేను చెప్పేటప్పుడు మనంతా ఈరోజు సినిమాలో హలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్ లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊళ్ళో మీరు అరిచేస్తే ఏం జరిగిపోదు. వినండి, నిన్న చెప్పలేదు, కానీ నేను చెప్పేది, నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 26 మందిలో 18 మంది ఒక వైపు, 8 మంది వైపు, ఇంకా శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే గానే ప్రాబ్లం పెట్టి నరేష్ గారు ముందు వచ్చి వారు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ లో ఇంకా ఏమి ఫ్రాంక్ జరగట్లేదు. సరే, నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా రింగం వస్తాను, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిందని, నేను చిన్నపిల్లలా కాదు, అక్కడ వచ్చి ఏ మాట మాట్లాడి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా జరగాలి అండ్ దీంట్లో తెలియజేస్తుంది. నేను ఇందాక చెప్పిన మాట వినిపోయలేదు. మంచి ఉంటే మైక్ లో చెప్పండి, చెడు ఉంటే చెవులు చెప్పుకుందాం కదే. అది గౌరవ ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరు, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృద్యంగా సాగుతున్నటువంటి సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవంగా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కొని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇక మీ ఇచ్చే పెద్దకారికి అర్థం లేదు. కాబట్టి ఎంత సమయంగా మాట్లాడదామనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడి చేస్తాను. కాబట్టి దయచేసి ఇది ఇక ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపాలేసాక వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దాన్ని వెళ్ళటం కోసం మనల్ని ఏం చేయాలో మీరు చెప్పారు. ప్రింట్ ఇవ్వండి, ఇది కాదు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చిల్లలపై రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి రాస్తారు ఇది. అండ్ ఇష్టమైనప్పుడు రాకూడదు, సార్ అదే, దిస్ ఇస్ ఎ వెరీ ప్లాంట్.
దీని వసాభాస్ చేద్దాం, వెల్ ప్లాన్డ్తో వచ్చేటువంటి వారికి మనం ఏ సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అనే ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. తర్వాత ఇటువంటి విషయాలు బయట మాట్లాడకుండా బయట చెప్పకుండా ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దీనికి నేను అడ్వైజర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభలో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా సంతోషంగా ఉంది. నేను రెండు చోట్ల ఉన్నాను, అందరి ఇంట్లో ఉన్నాను, అందరి గుండెల్లో ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉండింది. పొద్దున వచ్చినప్పుడు ఇంతమంది పెద్ద ద గ్రేట్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఇక్కడ చూడడం, ఈ 47 సంవత్సరాలు నా ప్రయాణంలో చిరంజీవి గారు పరిచయం అయిన తర్వాత, అంటే నేను విన్నంత నేను కొన్ని ప్రోగ్రామ్స్ నేను మిస్ అయి ఉండొచ్చు. ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచ్ అని కూడా చెప్పాను. ఐ థింక్ ఇట్ కేమ్ ఆయన గుండెల్లోంచి వచ్చిన మాట. ఆయన మాట ప్రతి మాటని గౌరవించాల్సిన గౌరవించాలి ప్రతి మెంబర్ ఆఫ్ ది మా అసోసియేషన్, ఎందుకంటే చాలా గొప్ప మాటలు మాట్లాడారు ఆయన. ఐ విష్ ఆయన స్పీచ్ లాస్ట్గా ఉండి ఉంటే ఈ ప్రోదేమో, బట్ ఎనీవే. సో క్రమశిక్షణతో అఫ్కోర్స్ మోహన్ బాబు గారు ఆయన గురించి తెలుసు ప్రతి ఒక్కరు, అండ్ కృష్ణరాజు గారు ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఈ అసోసియేషన్ నుంచి ఆయన జర్నీ, వీళ్ళందరూ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ మాగా ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ సుబ్రహ్మరెడ్డి గారు, మా సుబ్రహ్మరెడ్డి గారు దాస్ ఫస్ట్ టైం ఆయన ఒక సినిమా, అంటే మా అసోసియేషన్లో కొంచెం అన్ని అంటే ఈరోజు జరిగింది ఒక గొప్ప చిత్రంలో మధ్యలో పాత రోజుల్లో రీల్స్ మారుస్తుంటారు, ఒక రీల్ మిస్ అయ్యి అట్లా వచ్చి, బట్ ఎనీవే ఎండింగ్ ఇస్ సో హ్యాపీ ఎండింగ్ ఇది. ఐ విష్ మా అసోసియేషన్ క్రమశిక్షణతో అందరు కలిసి ముఖ్యంగా మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, మా అన్నది తల్లి అన్నారు. ఆ తల్లి అన్నప్పుడు మా ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టు జీవిత నరేష్ ఎంత, మోహన్ బాబు గారు చెప్పారు ఎన్నో ఐడియాస్ నరేష్కి ఉంది, మీ అందరికి తెలుసు మా రిలేషన్షిప్ ఏంటో. అండ్ టుడే ఐ మిస్ మా ఆంటీ. ఈ లాస్ట్ ఇయర్ మా ఆంటీ షీ వాస్ దేర్ ఈ డైరీ ఆవిష్కరణ టైంలో ఆమె ఉన్నారు, వి మిస్ హర్. తనకి ఎన్నో ఐడియాస్ ఉంది, అవన్నీ సక్సెస్ అవ్వాలి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ. అండ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ జీవిత, అండ్ ఐ అప్రిషియేట్ హర్, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్. ఒక సెక్రటరీగా ఉండి, అంటే బహుశా ఎప్పుడు ఒక మహిళా సెక్రటరీ అన్నది తెలుగు మా అసోసియేషన్లో ఎప్పుడన్నా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, బట్ లేదు, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐ విష్ హర్ అండ్ ఫ్యూచర్లో కూడా మా అసోసియేషన్కి ఒక మహిళా ప్రెసిడెంట్ కూడా కావాలి, ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ నాట్ మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అండ్ ఐ నా టైం అయిపోయింది. సో ఐ జస్ట్
సో ఫ్యూచర్లో డెఫినెట్లీ జీవితా లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వాలని నేను కోరుతున్నాను. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. జీవితాలాగా ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా ఫ్యూచర్లో ప్రతిసారి ఒక 2 ఇయర్స్కి ఒకసారైనా, అంటే 2 టర్మ్స్కి ఒకసారైనా ఒక మహిళకి అవకాశం ఇవ్వాలని నేను అందరినీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జయసేత్ గారు చెప్పిన ప్రపోజల్ చాలా బాగుంది. నా ఉద్దేశం, నా ప్రపోజల్ ఏంటంటే, నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ బాడీ అంతా లేడీసే ఉండాలి, వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మగాళ్ళ కంటే ఆడాలి బాగా చేయగలరు. అందుకని ఈసారి నెక్స్ట్ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజర్, మెంబర్స్ అందరూ లేడీసే ఉంటే ఒక వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రపోజల్ని అంగీకరించాలని కోరుకుంటున్నా. అలాగే ఒక నిమిషం, ఇవాళ ఎందుకంటే ఇంతమంది ప్రముఖులందరూ ఉన్నారు కాబట్టి మన సినిమా ప్రభుత్వం మనకి, మనం పడిన సినిమాలకి, మనం యాక్ట్ చేసిన సినిమాలకి మంచి పేరు ప్రతిష్ట వచ్చి ప్రభుత్వం దాన్ని గుర్తించి మనకి బెస్ట్ పిక్చరు, బెస్ట్ ఆర్టిస్టు అని ఇట్లా అవార్డులు, మా అవార్డులు, మన నంది అవార్డ్స్ అని ఇస్తూ చాలా ప్రోత్సహించింది. అయితే గత 5-6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇవ్వటం, మరి రాష్ట్రం 2గా అయిన తర్వాత ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఒకవేళ తెలంగాణ ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలి, ఆంధ్ర ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలన్న కన్ఫ్యూజన్ కూడా ఉన్నట్టుంది. మీ ఇద్దరు బాధ్యత తీసుకొని కేసీఆర్ గారితోనూ, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితోనూ కూడా, ఇద్దరితో కూడా మాట్లాడి ఈ అవార్డ్స్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో, అదే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది రివైవ్ అవ్వాలి. మరి కేసీఆర్ గారు తెలంగాణ అవార్డ్స్కి ఏ పేరు పెట్టుకోవాలనేది సెలెక్ట్ చేసి అది పెట్టి ప్రతి సంవత్సరం అవార్డ్స్ కనుక ఇచ్చేటట్లయితే అది అందరికీ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వం తరగించి మాకు అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, బెస్ట్ నిర్మాత అవార్డు వచ్చింది, బెస్ట్ టెక్నీషియన్గా అవార్డు వచ్చింది అంటే అది చాలా గౌరవం. కాబట్టి ఆ ఇద్దరు 2 ప్రభుత్వాలు కూడా దీన్ని రివైవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను రవిప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.